హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈవెల్ వచ్చేసి ఏపీఎస్ఎస్టీస్ నుంచి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది అన్నమాట సో ఈ నోటిఫికేషన్లో వచ్చేసి మనకు టాప్ సిక్స్టీన్ కంపెనీస్ వచ్చేసి ఒకే చోట థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఎయిట్ వేకెన్సీస్ని అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నాయి సో ఈ నోటిఫికేషన్లో టెన్త్ ఇంటర్ ఫెయిల్ అయినా కూడా సో ఒక కంపెనీకి అయితే ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు అనమాట సో చాలా మంది సబ్స్క్రైబర్స్ కూడా నాకు కమెంట్ చేస్తున్నారు సో మేము టెన్త్ ఫెయిల్ అయ్యాము సో అలాంటి వాళ్ళ కోసం ఏమన్నా జాబ్స్ ఉంటే చెప్పండి అని చెప్పేసి సో అలాంటి వాళ్ళైతే ఈ యొక్క కంపెనీకి అయితే ఒక కంపెనీకి అయితే ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు అనమాట అంటే అలాగే మీ దగ్గర ఏ క్వాలిఫికేషన్ కూడా మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట లైక్ టెన్త్ ఇంటర్ డిగ్రీ పీసీ బీఫార్మ్సీ ఎంఫామ్సీ డి ఫామ్సీ ఐటీఐ డిప్లొమాస్ ఇలా ఏ క్వాలిఫికేషన్లో కూడా మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట సో ఇక నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే నేను వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎందాకైతే చూడండి ఫ్రెండ్స్ అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లెకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి అండ్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే లైక్లో నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ అయితే లభిస్తుంది మరిన్నో ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ వీడియోస్ చేయడానికి కూడా నాకు సపోర్ట్ అయితే ఉంటుంది కాబట్టి సో వీడియోనైతే కంపల్సరీగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ గలచే కూడా నోటిఫికేషన్ల డీటెయిల్స్ అయితే చూసేద్దాం సో కంపెనీస్ వచ్చేసి మనకు టాప్ సిక్స్టీన్ కంపెనీస్ అయితే ఒకే చోట అయితే రిక్రూట్ అయితే చేసుకుంటాయి అనమాట సో ఫస్ట్ కంపెనీ కనుక చూసుకున్నట్టయితే హీరో క్రాఫ్ట్ కంపెనీ అనమాట సో ఈ కంపెనీలో వచ్చేసి టెక్నీషియన్ పోస్టులని అయితే భర్తీ చేస్తున్నారు క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే ఐటీఐలో ఎనీ ట్రేడ్లో క్వాలిఫికేషన్ కూడా అప్లై చేసుకోవచ్చు సో ఐటీఐ క్వాలిఫికేషన్తో మేల్ క్యానెట్స్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట అండ్ అలాగే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్తో ఫీమేల్ క్యాడెట్స్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట సో హండ్రెడ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి సాలరీ వచ్చేసి మనకు ఫోర్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ రూపీస్ పర్ మంత్ శాలరీ అయితే ఉంటుందన్నమాట బోత్ మేల్ అండ్ ఫిమిల్ క్యాండిడేస్ ఇద్దరు కూడా ఎలిజిబుల్ రిమార్క్స్ అయితే ఏం మెన్షన్ చేయలేదు ఇక్కడ అంటే స్కిల్స్ ఏం మెన్షన్ చేయలేదు సో జాబ్ లొకేషన్ వచ్చేసి నెల్లూరు తడలో అయితే జాబ్ లొకేషన్ అయితే ఉంటుందన్నమాట నెక్స్ట్ కంపెనీ కనుక క్విస్ క్విస్క్రాప్ లిమిటెడ్ కంపెనీ అనమాట సో ఈ కంపెనీలో వచ్చేసి మనకు బ్రాంచ్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ని అయితే భర్తీ చేస్తున్నారు క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అండ్ ఎనీ డిగ్రీ క్వాలి క్వాలిఫికేషన్ వాళ్ళు అయితే ఎలిజిబుల్ అనమాట సిక్స్టీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి లెవెన్ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ పర్ మంత్ శారీ అయితే ఉంటుంది ప్లస్ ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి మేల్ అండ్ ఫిమేల్ క్యాండస్ ఇద్దరు కూడా ఎలిజిబుల్ రాజమండ్రి కాకినాడ విశాఖపట్నంలో అయితే జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ కంపెనీ కనుక చూసుకున్నట్టయితే చానెల్ పే ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ కంపెనీ అనమాట సో ఇందులో వచ్చేసి రూరల్ బ్యాంకింగ్ మిత్ర పోస్ట్ని అయితే భర్తీ చేస్తున్నారు సో క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్త్ టు డిగ్రీ సో టెన్త్ ఇంటర్ డిగ్రీ డిగ్రీలో మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ కూడా ఈ యొక్క కంపెనీకి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట సో సిక్స్టీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి థర్టీన్ థౌసండ్ పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది మెయిల్ క్యాండేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అండ్ అలాగే సో వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు నీడ్ ఓన్ బైక్ అండ్ డెల్ అండ్ డ్రైవింగ్ లైసెన్స్ మ్యాండేటరీ సో మీకు ఓన్ బైక్ అయితే ఉండాలి అండ్ అలాగే డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేసి మ్యాండేటరీ అని చెప్పేసి వీళ్ళు కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేశారనమాట సో జాబ్ లొకేషన్ కనుక చూసుకున్నట్టయితే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అండ్ విశాఖపట్నంలో అయితే జాబ్ లొకేషన్ అయితే ఉంటుందని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు అండ్ నెక్స్ట్ కంపెనీ కనుక చూసుకున్నట్టయితే నవత ట్రాన్స్పోర్ట్ కంపెనీ అనమాట సో ఇందులో వచ్చేసి క్లర్క్ అండ్ ఆఫీసర్స్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు ఇంటర్ డిగ్రీ పీజీ క్వాలిఫికేషన్ వాళ్ళు అయితే ఎలిజిబుల్ సో డిగ్రీలో ఏ స్పెషలైజేషన్లో ఏ బ్రాంచ్లో ఏ బ్యాచ్ అయినా పర్లేదు ఎలిజిబుల్ అనమాట సో ఎయిటీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి శాలరీ కనుక చూసుకున్నట్టయితే నైన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది మెల్క్యానిస్ మాత్రమే ఎలిజిబుల్ సో దీనికి వచ్చేసి ఎటువంటి స్కిల్స్ అయితే అవసరం లేదనమాట సో రాజమండ్రి విశాఖపట్నం అండ్ విజయవాడలో అయితే జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది నెక్స్ట్ కంపెనీ కనుక చూసుకున్నట్టయితే ఆధార్ హౌసింగ్ ఫినాన్స్ లిమిటెడ్ కంపెనీ అనమాట సో ఇందులో వచ్చేసి సేల్స్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ని అయితే భర్తీ చేస్తున్నారు ఇంటర్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి అండ్ అలాగే జీరో టు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అక్కడికి అయితే ఎలిజిబుల్ అనమాట సో జీరో మెన్షన్ చేస్తారు కాబట్టి సో ఖచ్చితంగా ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా ఎలిజిబుల్ కాబట్టి ఫ్రెషర్స్ కూడా అప్లై అయితే చేసుకోండి ఈ యొక్క కంపెనీకి అయితే ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి సో ట్వంటీ ఫైవ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి సాలరీ వచ్చి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి లెవెన్ థౌసండ్ పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అండ్ అలాగే నీడ్ ఓన్ బైక్ అండ్ డ్రైవింగ్ లైసెన్స్ మ్యాండేటర్ అనమాట ఈ కంపెనీకి కూడా ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరి డిస్టిక్లో అయితే జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఇక్కడ కొసమాటం బ్యాంక్ కంపెనీ అనమాట సో ఇందులో వచ్చేసి బ్రాంచ్ ఎగ్జిక్యూటివ్ అండ్ బ్రాంచ్ మేనేజర్స్ పోస్ట్లైతే భర్తీ చేస్తున్నారు ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళు అయితే ఎలిజిబుల్ థర్టీన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి సారీ వచ్చేసి టెన్ థౌజండ్ నుంచి థర్టీన్ థౌసండ్ పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది బోత్ మెయిల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఎలిజిబుల్ అనమాట సో ఇక్కడ జాబ్ లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే అమలాపురం తుని కాకినాడ ఎన్నం రాజమండ్రి వెస్ట్ గోదావరి లొకేషన్స్లో అయితే జాబ్ లొకేషన్ అయితే ఉంటుందన్నమాట అండ్ నెక్స్ట్ కంపెనీ కనుక చూసుకున్నట్టయితే మీషో కంపెనీ అనమాట సో ఇందులో వచ్చేసి సేల్స్ అసోసియేట్ పోస్ట్ని అయితే భర్తీ చేస్తున్నారు ఇంటర్ అండ్ డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళు అయితే ఎలిజిబుల్ అనమాట సో సిక్స్టీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ మంత్ శాలరీ ఉంటుంది అలాగే ట్రావెల్ అలవెన్సెస్ అండ్ ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేస్తారు వీళ్ళు అండ్ అలాగే మెల్కెండ్స్ మాత్రమే ఎలిజిబుల్ సో నీడ్ ఓన్ బైక్ అండ్ డ్రైవింగ్ లైసెన్స్ మ్యాండేటరీ అనమాట సో ఇక బైక్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళైతే ఇక కంపెనీకి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్ అండ్ విజయవాడ విశాఖపట్నంలో జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనమాట సో ఇందులో వచ్చేసి లైఫ్ మిత్ర ఆర్ సేల్స్ మేనేజర్ పోస్ట్ని అయితే భర్తీ చేస్తున్నారు టెన్త్ టు డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళు అయితే ఎలిజిబుల్ అనమాట ఎయిటీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి టెన్ థౌసండ్ నుంచి ట్వంటీ థౌసండ్ పర్ మంత్ సాలరీ అయితే ఉంటుంది బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఎలిజిబుల్ అనమాట ఈస్ట్ గోదావరి అయితే జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ కంపెనీ కనుక చూసుకున్నట్టయితే న్యూ లింక్ కంపెనీ అనమాట సో ఇందులో వచ్చేసి ఆపరేటర్స్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు టెన్త్ ఇంటర్ డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళు అయితే ఎలిజిబుల్ అనమాట హండ్రెడ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి టెన్ థౌసండ్ పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది ఫిమేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ సో రేణుగుంట చిత్తూరులో అయితే జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ కంపెనీ అనమాట సో ఇందులో వచ్చేసి డెలివరీ బాయ్స్ పోస్టులైతే భర్తీ చేస్తున్నారు టెన్త్ ఇంటర్ డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట సిక్స్టీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి టెన్ థౌసండ్ పర్ మంత్ శాలరీతో పాటు ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి మెయిల్ కెనర్స్ మాత్రమే ఎలిజిబుల్ నీడ్ ఓన్ బైక్ అండ్ డ్రైవింగ్ లైసెన్స్ ఇస్ మ్యాండేటరీ సో ఇవైతే కంపల్సరీగా ఉండాలి ఈస్ట్ గోదావరిలో అయితే జాబ్ లొకేషన్ అయితే ఉంటుందన్నమాట నెక్స్ట్ కంపెనీ వచ్చేసి అపోలో ఫార్మసీ అనమాట సో ఇందులో వచ్చేసి ఫార్మసిస్ట్ ఫార్మసీ అసిస్టెంట్ అంటే అన్ని పోస్టులైతే భర్తీ చేస్తున్నారు సో క్వాలిఫికేషన్ వచ్చేసి ఎం ఫార్మ్సీ బీ ఫార్మ్సీ డి ఫార్మ్సీ విత్ పీసీఐ సర్టిఫికేట్ అండ్ అలాగే టెన్త్ టు ఎనీ గ్రాడ్యుయేట్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట నైంటీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి శాలరీ వచ్చేసి నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నుంచి ఫోర్టీన్ థౌసండ్ పర్ మంత్ శాలీతో పాటు ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఎలిజిబుల్ అనమాట కాకినాడ అమలాపురం రాజమండ్రిలో అయితే జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది నెక్స్ట్ కంపెనీ కనుక చూసుకున్నట్టయితే సో గుడ్ వర్కర్స్ జియో మార్ట్ కంపెనీ అనమాట సో ఈ యొక్క కంపెనీ వచ్చేసి కస్టమర్ సర్వీస్ అసోసియేట్ పోస్ట్లు అయితే భర్తీ చేస్తున్నారు ఇంటర్ ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ పడితే ఎలిజిబుల్ అనమాట హండ్రెడ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ట్వెల్వ్ నుంచి ఫోర్టీన్ థౌసండ్ పర్ మంత్ శాలరీతో పాటు అలవెన్సెస్ కూడా ఉంటాయన్నమాట సో మేల్ కెనెట్స్ మాత్రమే ఎలిజిబుల్ నీడ్ ఓన్ బైక్ అండ్ డ్రైవింగ్ లైసెన్స్ ఇస్ మ్యాండేటరీ ఈస్ట్ గోదావరిలో అయితే జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది నెక్స్ట్ కంపెనీ వచ్చేసి క్రాఫ్ట్ యాక్సిస్ బ్యాంక్ కంపెనీ అని ఇందులో వచ్చేసి బ్రాంచ్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్స్ పోస్ట్లను అయితే భర్తీ చేస్తున్నారు ఇంటర్ ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఎలిజిబుల్ అనమాట సిక్స్టీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి సాలరీ వచ్చేసి లెవెన్ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ పర్ మంత్ సాలరీ అయితే ఉంటుంది ప్లస్ ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి మేల్ మెయిల్ మాత్రమే ఎలిజిబుల్ నీడ్ ఓన్ బైక్ అండ్ డ్రైవింగ్ లైసెన్స్ మ్యాండేటరీ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు రాసమండ్రి కాకినాడ విశాఖపట్నంలో అయితే జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది నెక్స్ట్ కంపెనీ కనుక చూసుకున్నట్లయితే ఎల్ ఏపీ బిజినెస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనమాట సో ఇందులో వచ్చేసి సేల్స్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ని అయితే భర్తీ చేస్తున్నారు టెన్త్ అండ్ ఎనీ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట సో డిగ్రీలో మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు ఏ బ్రాంచ్ అయినా కావచ్చు అండ్ అలాగే ఏ బ్యాచ్ అయినా కావచ్చు అనమాట ఏ బ్యాచ్ సో ఏ ఇయర్లో అవుట్ అయిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట అండ్ టెన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి థర్టీన్ థౌసండ్ నుంచి ఎయిటీన్ థౌసండ్ పర్ మంత్ అయితే ఉంటుంది మెయిల్ క్యాండిడెట్స్ మాత్రమే ఎలిజిబుల్ నీట్ ఓన్ బైక్ అండ్ డ్రైవింగ్ లైసెన్సెస్ మ్యాండేటరీ అనమాట కంపల్సరీగా ఉండాలి ఈస్ట్ గోదావరిలో అయితే జాబ్ వొకేషన్ అయితే ఉంటుంది నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఫ్లెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనమాట సో ఇందులో వచ్చేసి అసెంబ్లింగ్ ఆపరేటర్స్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు టెన్త్ ఇంటర్ డిగ్రీ డిప్లొమా అండ్ బీటెక్లో ఆల్ బ్రాంచెస్ ఎలిజిబుల్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు ఈ క్వాలిఫికేషన్ అయితే అప్లై ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి హండ్రెడ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ మంత్ సాలరీ అయితే ఉంటుంది ఫిమేల్ క్యాండిడెట్స్ మాత్రమే ఎలిజిబుల్ శ్రీ సిటీ నెల్లూరులో అయితే జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది నెక్స్ట్ కంపెనీ వచ్చేసి అమర్ గ్రూప్ కంపెనీ అనమాట ఇందులో వచ్చేసి మెచెన్ ఆపరేటర్ పోస్ట్ని అయితే భర్తీ చేస్తున్నారు సో ఈ కంపెనీకి వచ్చేసి పర్టికులర్గా టెన్త్ ఇంటర్ ఫెయిల్ అయినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట అండ్ అలాగే ఐటీఐ ట్రేడ్ సో ఐటీఐలో మీకు ఏ ట్రేడ్లో క్వాలిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు అండ్ అలాగే టెన్త్ ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట సో కంపల్సరీగా ఈ యొక్క కంపెనీకి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి సో హెట్ ఎయిట్ హండ్రెడ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి చాలా ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఈ యొక్క కంపెనీలో సో టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పర్ మంత్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి క్రాస్ శాలరీ అనమాట సో టేక్ హోమ్ వచ్చేసి టెన్ థౌసండ్ పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది మెకానిక్స్ మాత్రమే ఎలిజిబుల్ సో జాబ్ లొకేషన్ వచ్చేసి మనకు అమరాజా గ్రూప్ కంపెనీస్ తిరుపతి పటమిట్ట తానేపల్లి అండ్ నూనె సో వీటిలో అయితే జాబ్ లొకేషన్ అయితే ఉంటుందని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేశారనమాట సో ఈ యొక్క పదహారు రకాల కంపెనీస్కి మనము ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలంటే సో ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట సో వీళ్ళు అక్కడ రిజిస్ట్రేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేశారు సో ఇక్కడ రిజిస్ట్రేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా సో అక్కడ నుంచి డైరెక్ట్గా మీరు మీ మొబైల్లోనే రిజిస్ట్రేషన్ చేసుకొని డైరెక్ట్గా వాకింగ్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట సో సో ఇంటర్వ్యూ కండక్ట్ చేసేటటువంటి అడ్రస్ కనుక చూసుకున్నట్టయితే నైపుణ్య డిగ్రీ కాలేజ్ సమర్లకోట రోడ్ ఆపోజిట్ జిల్లా మెజిస్ట్రేట్ కోర్ట్ ప్రతిపాడు ఈస్ట్ గోదావరి సో ఈ యొక్క అడ్రస్లో అయితే మనకు సెవెంత్ నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ వన్ మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారన్నమాట సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఈ యొక్క కంపెనీస్కి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్ అండ్ ఇది వచ్చేసి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో అయితే ఈ యొక్క స్కిల్ కనెక్ట్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారన్నమాట సో చాలా మంది సబ్స్క్రైబర్స్ కూడా నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం జరిగింది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్లో ఏమైనా జాబ్స్ ఉంటే చెప్పండి అలాగే ఈస్ట్ గోదావరి ఒక్కటే కాదండి జాబ్ లొకేషన్ సో ఏపీలో ఉండేటువంటి పద్మ మూడు సిల్లలో కూడా జాబ్ లొకేషన్ అయితే ఉంటుందనమాట సో కాబట్టి ప్రతి ఒక్కరైతే యొక్క నోటిఫికేషన్కి అయితే ఈ యొక్క కంపెనీస్కి అయితే ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి టెన్త్ ఇంటర్ ఫెయిల్ అయినా కూడా ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట సో ఇక్కడ మనము ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి కనుక చూసుకున్నట్టయితే క్యాండిడేట్ షుడ్ క్యారీ రెజ్యూమ్ అండ్ అలాగే సర్టిఫికేట్స్ జెరాక్స్ ఆధార్ కార్డు సో ఇవైతే కంపల్సరీగా తీసుకెళ్ళాలి అండ్ అలాగే మెయిన్గా డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీగా తీసుకెళ్ళండి లైసెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీగా తీసుకెళ్ళాలని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేశారు సో ఈ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ లేకనే చాలామంది ఇంటర్వ్యూ నుంచి అయితే రిజెక్ట్ అవుతున్నారు సో ఫైనల్ వరకు వెళ్ళి వాళ్ళు రిజెక్ట్ అయ్యి రావడానికి కారణం డ్రైవింగ్ లైసెన్స్ అనమాట సో కాబట్టి ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ అయితే తీసుకెళ్ళండి అండ్ అలాగే ఇక్కడ వీళ్ళు ఏస్ కూడా మెన్షన్ చేశారు సో యొక్క అన్ని కంపెనీస్కి మనం ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలంటే ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలన్నమాట అండ్ అలాగే ఇక్కడ ఎవ్రీ వన్ నీట్ టు మెయింటైన్ కోవిడ్ నైన్టీన్ ప్రోటోకాల్స్ అయితే స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయాలి అండ్ అలాగే మాస్క్ శానిటైజర్ కంపల్సరీగా ఉండాలన్నమాట మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే ఇక్కడ కాంటాక్ట్స్ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేశారు సో ఇక కాంటాక్ట్స్ నెంబర్స్కి కాల్ చేసి మీరు మీ డౌట్స్ అయితే క్లియర్ అయితే చేసుకోవచ్చు అనమాట సో సో ఇది వచ్చేసి మనకు ఏపీ ఎస్ఎస్టీసీ నుంచి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ అనమాట సో ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోండి చాలా తక్కువ టైంలో జాబ్ అయితే ఉంటారు అండ్ అలాగే ఇంటర్వ్యూ అయిపోయిన వెంటనే మీకైతే సో మీరు సెలెక్ట్ అయ్యారా లేదని కూడా అక్కడే చెప్పేస్తారనమాట సో కాబట్టి ప్రతి ఒక్కరైతే ఈ యొక్క నోటిఫికేషన్కి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ లింక్ డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తా సో అక్కడ నుంచి డైరెక్ట్గా మీ మొబైల్లో రిజిస్ట్రేషన్ చేసుకొని వాకి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్ వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్ సో ఫర్ టుడేగా సోపీ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా యూస్ఫుల్ అయితే అవుతుంది అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లెకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్